ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని తీసుకురావాలని సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. రాజధాని సమస్యలను పాలక ప్రతిపక్ష పార్టీలు రెండూ తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని, ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నారని సిపిఐ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం ఏరియా కమిటీ సభ్యులు ఆరోపించారు. ఇందులో భాగంగా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఏరియా కమిటీ అధికార ప్రతినిధి కొండయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడుతూ, పాలక వర్గాలు ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించే విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కేంద్రంగా అభివృద్ధి, పరిపాలన, అధికారాల వికేంద్రీకరణ జరగాలని, సమగ్ర సమతుల్య విధ్వంసరహిత పర్యావరణ హిత విధానాలను రూపొందించాలని కోరారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో చాలా కాలం హైదరాబాద్ కేంద్రంగా ఉన్నందువల్ల హైదరాబాద్ అభివృద్ధి అయిన తప్ప మిగిలిన ఆంధ్ర కానీ లేకపోతే తెలంగాణలో ఇతర ప్రాంతాలు కానీ అభివృద్ధి అయిన సూచనలు ఎక్కడా కనిపించలేదు. ఈనాడు కూడా విజయవాడే అమరావతి కేంద్రంగా చేసుకోవాలంటే మిగిలిన ఎక్కడ అభివృద్ధి కాకుండా ఒక్కడే అభివృద్ధి అవుతుంది. ఒక కృష్ణా జిల్లా అభివృద్ధి అయినందుకు మాత్రం రాష్ట్రం అభివృద్ధి కాదు. కనుక ముఖ్యమంత్రి ఏనాడో చెప్పారు, 3 పరిపాలనా కేంద్రాలుగా నేను ఏర్పాటు చేస్తానని, వికేంద్రీకరణే నా లక్ష్యమని మాటలైతే చెప్తున్నారు. తప్ప ఆచరణలో ఆయన ఈనాటి కూడా ఒక ఇంటికి కూడా ఈ కేంద్రాల కోసం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇవన్నీ ఎన్నికల స్టంట్గా కనిపిస్తున్నాయి. అటు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పోనీ ఆయనకి ముఖ్యపట్టణం అనుకుంటే అమరావతి నిర్మాణం గురించి ఆయన చేసిన విషయమీ లేదు. ఒక ఇంటికి కూడా ఆయన కొనుగోలు చేసి దాన్ని ప్రారంభించలేదు. అంటే ఇదంతా పేదల్ని మోసగించడానికి దగా చేయడానికి. 3 అసలు వికేంద్రీకరణ లేకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి కాదని మా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ భావిస్తుంది. అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక ఆర్థిక రంగం ఏర్పాటు వాటిని అభివృద్ధి చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరులను సక్రంగా వినియోగించి రైతాంగం నీరు అందించాలి. పండించే పంటలకు ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటికి ఖచ్చితమైన గిట్టుబాటు ధరలు నిర్ణయించాలి. అలాగే పౌర సరఫరా విభాగాన్ని కూడా పూర్తిగా ఇప్పుడు పంపిణీ చేసుకోవడానికి అంటే ఎక్కువగా కేంద్రం పంపిణీ చేయాలని కోరుతూ పిలుస్తున్నాను. అభివృద్ధి, అధికార పరిపాలన వికేంద్రీకరణ ప్రజల కేంద్రంగా జరగాలని యూపీ సిపిఐ ముఖ్యమంత్రి భావిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పరిపాలనా రాజ్యాన్ని కానీ, అదేవిధంగా శాసన రాజ్యాన్ని కానీ, న్యాయ రాజ్యాన్ని కానీ ఎందుకు కూడా ప్రశ్నించాలి, ప్రశ్నించిందని ఎన్నికల ధారణగా చేస్తున్నారనేది మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అది కేంద్రీకరణ అనేది రాజధానుల కేంద్రీకరణ చేయడం కాదు, వికేంద్రీకరణ చేయాలని కూడా అన్నాడు ప్రయత్నం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలి. ఎందుకంటే ఇది ఉత్తర హామీలు అమలు కావాలి. ఈరోజు నిర్లక్ష్యానికి గురైనా వెనకబడినా ఈరోజు మన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం కోసం అనేక రకాల సమగ్రమైన విశ్లేషణ, సమగ్రమైన ఒక రకమైన అభివృద్ధి మండలి ఉన్నాయి, వాటన్నిటి కూడా అమలు చేయాలని, వాటన్నిటికీ బోర్డులు ఏర్పాటు చేయాలని, తగిన నిధులు కేటాయించాలని, ఇవన్నీ కూడా సిపిఎం నిర్మించడం మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈరోజు అభివృద్ధి, అధికార పరిపాలన వికేంద్రీకరణ అనేది ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఈరోజు బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసి దాన్ని సమగ్రంగా అమలు చేయాలని చెప్పేసి మేము